హే గైస్, వెల్కమ్ టు క్రికెట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్, మ్యాచ్ నెంబర్ 4 ఇస్ బిట్వీన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ వేదిక జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం. ఈ మ్యాచ్ కీపర్ల మధ్య కీలక సమరం. అలా ఎందుకంటున్నానంటే, నాట్ ఓన్లీ దెన్ క్యాప్టెన్స్ టు సంజు అండ్ అటు కేఎల్ రాహుల్, వీళ్ళిద్దరే కాదు కీపర్స్, టీంలోని కీలకమైన బ్యాట్స్మెన్ కూడా కీపర్ బ్యాట్స్మెన్స్. మీరు చూడండి, ఒకవైపు బట్లర్ అండ్ ధ్రువ్ జురల్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా కంట్రీకి కీపింగ్ చేసిన వాళ్ళు. మరోవైపు రాహుల్తో పాటు మీకు క్వింటన్ డికాక్ అండ్ నిక్లస్ పూర్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ దేశానికి కీపింగ్ చేసిన వాళ్ళు. సో ఇదంతా కీపర్స్ మధ్య కీ బ్యాటిల్గా మనకి కనిపిస్తుంది. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మ్యాచ్. రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీమ్స్లో లక్నో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలిమినేటర్ గండం అని చెప్పుకున్నాం కదా, ప్రతిసారి ఎలిమినేటర్ వరకు వస్తున్నారు, రెండుసార్లు కూడా ఎలిమినేటర్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్లాటరింగ్ టు డిసీవ్. లాస్ట్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లు గెలిచిన తర్వాత వరుసగా ఓడిపోయారు. వాళ్ళు టీం బాగానే ఉంటుంది కానీ ఎక్కడేదో చిన్న లోపం కనిపిస్తుంది. ఈసారి ముఖ్యంగా ఆ లోయర్ ఆర్డర్లో ఉన్న లోపాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేశారు. అలాగే ఆల్రౌండర్స్ లేని లోపాన్ని కొంతవరకు కవర్ చేసుకున్నారేమో. టీమ్ ఇస్ లుకింగ్ గుడ్ దిస్ టైమ్. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డు కనుక చూస్తే రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులో లక్నో కొత్త టీం కదా, వాళ్ళు ఒక్కసారే గెలిచారు రాజస్థాన్ రాయల్స్ మీద. వాళ్ళు ఫస్ట్ సీజన్లో 2022లో రెండుసార్లు కూడా రాజస్థాన్ గెలిచారు. కానీ లాస్ట్ సీజన్లో 23లో వాళ్ళు గెలిచారు లక్నో సూపర్ జైంట్స్. ఎక్కడ గెలిచారు? ఇదే సవాయి మాన్సింగ్ స్టేడియంలో గెలిచారు. సో అది వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక అంశం. సో లాస్ట్ టైం వెన్ దిస్ టూ టీమ్స్ మెట్ అట్ ది సేమ్ వెన్యూ, విచ్ ఇస్ హోమ్ గ్రౌండ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, అక్కడ ఎల్ఎస్జీ గెలిచింది. మరి హూ విల్ పెయింట్ ద పింక్ సిటీ రెడ్ దిస్ టైం అనేది చూడాలి. ఇంతవరకు ఏంటంటే, ఈ ఐపీఎల్లో మొదటి మూడు మ్యాచ్లు మనం చూస్తే దే వెంట్ విత్ ది హోమ్ సైడ్, హోమ్ టీమే గెలుస్తూ వచ్చింది. మరి ఇక్కడ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఈ ఆఫ్టర్నూన్ మ్యాచ్లో అనేది మనం చూడాలి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఖచ్చితంగా బ్యాటర్స్కి ఫేవర్గా ఉంటుందని అనుకోవచ్చు, కానీ స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. 172 టాప్ స్కోర్, అక్కడ యావరేజ్ స్కోర్, ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 172, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. అంటే ఈ ఇనిషియల్ ఫేజెస్లో ఫ్రెష్ వికెట్స్ పైన బ్యాటర్స్కి అనుకూలంగానే ఉంటుంది. అందులో ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పెద్దగా మూమెంట్ ఉండదు, కొంత స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటే ఉండొచ్చు. సో మళ్ళీ మనం ఒక మంచి బ్యాటింగ్ పిచ్ చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. సవాయి మాన్సింగ్ స్టేడియం చాలా వేడిగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ దేర్ ఇదే టైంలో, సిసిఎల్ మ్యాచ్ కోసం, కామెంట్ కోసం వెళ్ళాను. చాలా వేడిగా ఉంది జైపూర్. జైపూర్ ఇస్ అ బ్యూటిఫుల్ సిటీ, వండర్ఫుల్ ఫోర్ట్స్ అన్నీ ఉంటాయి అక్కడ చూడడానికి, కానీ చాలా వేడిగా మాత్రం ఉంటుంది ఈ టైంలో. సో మధ్యాహ్నం మ్యాచ్ అంటే డెఫినెట్గా రెండు టీమ్స్కి వేడి పుట్టిస్తుంది. సో ఇక ఈ టీమ్స్ ఎలెమెంట్స్ ఎలా ఉండాలి? రెండు టీమ్స్కి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనం ఖచ్చితంగా ఉన్నాయి. ఎల్ఎస్జీకి చూడండి, ఎల్ఎస్జీకి కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. మార్కుడ్ లేడు, మార్కుడ్ ప్లేస్లో షమార్ జోసఫ్ని తీసుకున్నారు. సో వాళ్ళకి దేవదత్ పడిక్కల్ అండ్ క్వింటన్ డికాక్ ఓపెన్ చేసే అవకాశం. రాహుల్ మోస్ట్ ప్రాబబ్లీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయొచ్చు, ఎందుకంటే అతనికి వరల్డ్ కప్ మీద ఏం పెట్టుకున్నాడు, వరల్డ్ కప్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే కంట్రీ కోసం కదా, ఈ టీంలో కూడా ఏంటంటే మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఉన్న వీక్నెస్ని కవర్ చేయడం కోసం వాళ్ళు దేవదత్ పడిక్కల్ని కూడా తెచ్చుకుంటారు. పడిక్కల్ ఈజ్ బేసికల్లీ ఇన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. క్వింటన్ డికాక్తో పడిక్కల్ ఓపెన్ చేసినా, మేయర్స్తో ఓపెన్ చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అవుతుంది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేసినా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఓపెన్ చేయొచ్చు, అదే ఉండొచ్చు. బదోని మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, రాహుల్ ఎట్ 4, పూరన్ అండ్ స్టాయినిస్ వాళ్ళిద్దరి ఫైర్ పవర్ 5 and 6లో ఉండే అవకాశం ఉంది. దీపక్ కూడా బ్యాక్ ఇన్ ఫామ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్, ఈస్ విల్ బ్యాట్ ఎట్ 7. కృణాల్ పాండ్యాతో వెళ్తారా, గౌతమ్తో వెళ్తారా? కృణాల్ పాండ్యాతోనే వెళ్తారు ఇనీషియల్గా. విల్ బ్యాట్ ఎట్ 8, బిష్ణు ఎట్ 9 దేర్ లెగ్ స్పిన్నర్, మోహసిన్ ఖాన్ ఎట్ 10, నవీన్ ఉల్ హక్ స్లాష్ జోసఫ్. షమా జోసఫ్ని తీసుకొచ్చారు, ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్, కానీ ఈ ఫార్మాట్లో అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. స్ట్రైట్ అవే అతనికి ఛాన్స్ ఇస్తారా లేకపోతే నవీన్ ఉల్ హక్తో వెళ్తారా అనేది చూడాలి. శివమావి కుడ్ బి దేర్ ఇంపాక్ట్స్ అప్ ఎట్ నెంబర్ 12, అది బౌలింగ్ ఇంపాక్ట్స్ అప్గా శివమావి ఉంటాడు. బ్యాటింగ్ ఇంపాక్ట్స్ అంటే ఏ బదోనినో ఉండే అవకాశం. సో ఇది ఎల్ఎస్జీ 12. మరి ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ 12 ఎలా ఉంటుంది? ఎప్పటిలాగే వాళ్ళకి ఎస్ఎస్సీ జైస్వాల్ అండ్ బట్లర్ ఓపెన్ చేస్తారు.
యశస్వి ఈజ్ ఇన్ గ్రేట్ గ్రేట్ ఫామ్ మనకు తెలుసు కదా. అండ్ బట్లర్ లాస్ట్ సీజన్ హీ హ్యాడ్ ఎన్ ఆర్డినరీ సీజన్ బై హిస్ స్టాండర్డ్స్. 400 కూడా చేయలేదంటే ఆర్డినరీ సీజనే కదా. అండ్ అతను ఎస్ఏ 20లో కొంతవరకు ఫామ్ రీగెయిన్ చేశాడు. అతను టాప్ 5లో ఉన్నాడు రన్స్ చేసిన వాళ్ళు. ఎస్ఏ 20లో కొంతవరకు ఫామ్ రీగెయిన్ చేశాడు. కానీ ఈజ్ నాట్ ద సేమ్ బట్లర్ ఆఫ్ లేట్. మరి చూడాలి ఇక్కడ ఎవరు మళ్ళీ ఫామ్ అందుకుంటాడు. సంజు శాంసన్ విల్ బ్యాట్ ఇన్ నెంబర్ 3. రియాన్ పరాగ్ డొమెస్టిక్లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. ఆల్ 3 ఫార్మాట్స్, విజయజార్ కావచ్చు, సయ్యద్ ముష్టాక్ అలీ, రంజీ ట్రోఫీ, అన్నింటిలో బ్రహ్మాండంగా ఆడతాడు. మరి అదే ఫామ్ ఇక్కడ అందుకోలేకపోతున్నాడు. ఓకే, ఒక 50 ఉంది అది, నమ్మ 4-5 సీజన్లుగా ఆడుతున్నాడు ఈ టీం. చూడాలి ఈసారి ఏం చేస్తాడు. హెడ్మైర్ అండ్ రోమన్ పవల్ తెచ్చుకున్నారు. హెడ్మైర్ విల్ బ్యాట్ అట్ 5. రోమన్ పవల్ ఇస్ ఎ బిగ్ హిట్టింగ్ ఫినిషర్. వీళ్ళకి ఆ లేని ఆ లాస్ట్ టైం జేసన్ హోల్డర్ లాంటి వాళ్ళు ఆ రోల్ ఫిలప్ చేయలేకపోయారు. బట్ రోమన్ పవల్ ఈజ్ ఏ నోన్ ఫినిషర్, బిగ్ హిటర్. ఇటీవల కాలంలో ఈజ్ లీడింగ్ వెస్టిండీస్. సో అది ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అతనికి. సో రోమన్ పవల్ రావడంతో ఏంటంటే వీళ్ళు బ్యాటింగ్కి ఆ స్ట్రెంత్ వస్తుంది. రోమన్ పవల్ మైట్ బ్యాట్ అట్ 7. ధ్రువ్ జులర్ హ్యాస్ అతని స్టాక్స్ హ్యావ్ గాన్ అప్ ఎ లాట్ రీసెంట్ మంత్స్లో. బికాజ్ ఇండియాకి టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసి ఒక టెస్ట్ మ్యాచ్ కూడా గెలిపించి పెట్టాడు సో రాంచీలో. సో అందుకని ధ్రువ్ జురల్ ఈసారి వీళ్ళకి పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉంది. సో జురల్ ఎట్ 6, పవల్ ఎట్ 7. సో వీళ్ళకి బ్యాటింగ్లో మంచి స్ట్రెంత్ కనిపిస్తుంది. అక్కడ వరంగం మీద క్వశ్చన్ మార్క్ ఉందంటే రియాన్ పరాగ్ ఎంతవరకు అంది వస్తాడనేది క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత అశ్విన్ ఎట్ 8. అశ్విన్ ఆల్సో కెన్ బ్యాట్, వీ నో. అవేష్ ఖాన్ ఎట్ 9. అవేష్ ఖాన్ టీంలోకి వచ్చాడు, పడికల్ అటు వెళ్ళాడు కదా. సో పడికల్ అటు ఎల్ఎస్జీకి వెళ్తే ఎల్ఎస్జీ నుంచి వీళ్ళు ఇక్కడ ఆవేశం తెచ్చుకున్నాం. అండ్ బోల్ట్, ట్రెంట్ బోల్ట్ ఎట్ 10. కుల్దీప్ సే, నాట్ కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సే ది ఫాస్ట్ బౌలర్ ఎట్ 11. హెస్ గట్ గుడ్ పేస్. అండ్ దట్ మ్యాన్ యూజీ చహల్ నాట్ ఎనీమోర్ ఇన్ ఫేవర్ విత్ ది ఇండియన్ టీమ్. అతను ఇంపాక్ట్ సబ్గా, బౌలింగ్ ఇంపాక్ట్ సబ్గా ఉండే అవకాశం. సో ఇది రాజస్థాన్ రాయల్స్ 12 మనకు చూస్తే. సో రెండు టీమ్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, ఆల్ బేసెస్ కవర్డ్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఎల్ఎస్జీలో కొంచెం ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళకి తక్కువగా ఉన్నాయి ఆర్ఆర్కి. ఆర్ఆర్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంజరీ కన్సర్న్. తాజాగా వాళ్ళకి యాడమ్ శాంపా కూడా మిస్ అయిపోతున్నారు. యాడమ్ శాంపా మిస్ అయ్యేసరికి వాళ్ళకి ఎందుకంటే వండర్ఫుల్ బౌలర్ తనుష్ కొడియా అని చెప్పి ముంబైకి ఇటీవల కాలంలో బాగా బౌలింగ్ చేసిన ఆఫ్ స్పిన్నర్ తీసుకున్నారు. ముంబై రంజీ విల్లో చాలా కీ రోల్ ప్లే చేశారు, బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. బట్ దే విల్ డిఫరెంట్లీ మిస్ యాడమ్ జాపా. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం రెండు టీమ్స్వి. ఈ ఫ్యాంటసీ పిక్స్లో కీపర్ల ఎక్కువ కదా, 5 కీపర్స్ కనిపిస్తున్నారు. అదే కీపర్ల సమరం. బట్లర్, శాంసన్, క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్, 5 కీపర్స్ నా ఫ్యాంటసీ 11లో. బ్యాటర్స్ దేవదత్ పడికల్, యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ మార్కస్ ట్రాయినస్. బౌలర్స్ యూజీ చహల్, ట్రెంట్ బోల్ట్ అండ్ రవి బిష్నాయ్. ఈ టీమ్కి క్యాప్టెన్గా యశస్వి జైస్వాల్ ది మ్యాన్ ఇన్ ఫామ్ ఉంటాడు. అండ్ వైస్ క్యాప్టెన్గా నికోలస్ పూరన్ ది ఎక్స్ ఫ్యాక్టర్, వండర్ఫుల్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, వండర్ఫుల్ ప్లేయర్ ఆఫ్, వండర్ఫుల్ సిక్స్ హీటర్. సో వీళ్ళిద్దరూ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్గా ఉంటారు. అలాగే టాస్ తర్వాత మార్పులు చెప్పే అవకాశం ఉంది. అందుకే నేను మీకు కామెంట్లో పిన్డ్ కామెంట్ అంటే మీకు టాప్లో ఒక కామెంట్ కనిపిస్తుంది, దాంట్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. సో టాస్ తర్వాత ఏమైనా మార్పులు జరిగితే నేను ప్రతిసారి అప్డేట్ చేస్తున్నాను ఫ్యాంటసీ 11. అది ఇప్పుడు నేను ఇచ్చిన 11 మంది కాకుండా ఎవరిని వేరే వాళ్ళు ఉంటే అక్కడ అప్డేట్ చేస్తున్నాను. దాంట్లో మీరు ఆ మార్పులు చేసుకోవచ్చు, ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ రెండు టీమ్స్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి చాలా కష్టం చెప్పడం. రెండు టీమ్స్ కూడా స్పిన్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆఫ్కోర్స్ అశ్విన్ అండ్ చహల్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ స్పిన్ బౌలింగ్. ఇక్కడ బిష్ణయ్ ఉన్నాడు, కృణాల్ పాండే కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే కృష్ణప్ప గౌతమ్ వస్తాడు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ రెండు టీమ్స్ కూడా స్పిన్ బౌలింగ్లో ఆ టాలెంట్ మనకి కనిపిస్తుంది. రెండు టీమ్స్లో కూడా ఎక్సైటింగ్ ఫినిషర్స్ కూడా మనకు అనిపిస్తున్నారు. ఒకవైపు హెట్మైర్ అండ్ పవెల్ ఉంటే మరోవైపు పూరన్ అండ్ స్టాయినస్ ఉన్నారు. రెండు టీమ్స్కి బ్రహ్మాండమైన ఓపెనింగ్ అండ్ మిడిల్
మిడిల్ ఆర్డర్ కూడా ఉంది. అక్కడ యశస్వి, బట్లర్, సంజు ఉంటే ఇక్కడ దేవదత్ పడికల్, క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఉన్నారు. పేస్ బౌలింగ్ కూడా రెండు టీమ్స్కి చక్కగా బాగుంది. మరి చూడాలి, చాలా చాలా ఈవెన్లీ ఫౌట్ మ్యాచ్ ఉండే అవకాశం. అందులో ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్ద తేడా ఉండదు. డ్యూ ఫ్యాక్టర్ లాంటిది ఏముండదు, పిచ్లో ఎలాంటి మార్పు ఉండదు. రోడ్ 40 ఓవర్స్ పిచ్ ఒకే రకంగా ఉంటుంది. టాస్ పెద్ద కీ రోల్ కూడా ఎప్పుడు జైపూర్లో ప్లే చేయరు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గెలిచారు. సో ఇక్కడ ఎవరు విన్నర్ చెప్పడం చాలా కష్టం. ఎవరికి మంచి స్టార్ట్ దొరుకుతుంది అనేది చూడాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంత అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కనుక బోర్డు మీద పెడితే స్కోర్ బోర్డ్ ప్రైజ్ సెకండ్ టీంని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రెండు టీమ్స్లో ఆ ఫైర్ పవర్ ఉంది, బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను నేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. సో ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా చాలా కష్టం. రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్, 50-50 ఛాన్సెస్, వెరీ డిఫికల్ట్ టు సే హూ ఈజ్ అహెడ్.